అందరికీ నమస్తే. నా పేరు సత్యపూర్ణిమ. నేను హైదరాబాద్ వాస్తవ్యాలని. నా కథ పేరు మల్లెలు తెచ్చిన తంట. ఏమండి ఏమండి, ఎక్కడా? కాఫీ అడిగారు, ఇంతలోనే ఇలా పెరట్లో ఏం చేస్తున్నారు? అడిగింది భార్య భాగ్యం భర్త సుందరాన్ని. అదేంటంటే, ఇదిగో ఈ మల్లెలు కోసి నీ జడలో తురుముదామని కొయ్యడానికని వచ్చాను. భార్య బుగ్గ మీద చిటికేస్తూ తడబాటును కడబడనీయకుండా అన్నాడు సుందరం. పోదురు, మీరు మరీను ఏంటిది వేళ పడ లేకుండా ఆరు బయట, ఇదిగో కాఫీ తీసుకోండి అని కాఫీ కప్పు భర్త చేతిలో పెట్టి ముసిముసిలు నవ్వులో నవ్వుకుంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది. అమ్మయ్యా, సమయానికి ఈ మల్లె చెట్టు రక్షించింది నన్ను. ఇప్పుడు చచ్చినట్టు పోయి పువ్వులన్నీ కోసి ఇవ్వాలి దానికి అని కొనుక్కుంటూ పువ్వులు కోయడం మొదలుపెట్టాడు సుందరం. ఆనాటి రాత్రి పడగదిలో తల కింద చేతులు పెట్టుకుని మాగన్ను నిద్రలో ఉన్న సుందరం పక్కనే భాగ్యం అతను కోసిచ్చిన మల్లెలు మాల కట్టుకుని అపురూపంగా సింగారించుకుని ఏమండి అన్నాడు. ఏమండి, మళ్ళీ గోముగా పిలిచింది. మల్లెల వాసన వత్తగా అనిపించింది సుందరానికి. కళ్ళు తెరవకుండానే చెప్పు బంగారు అన్నాడు. అప్పో, ఈయన బంగారం కూడా అంటున్నారు నన్ను అని ఎంతో మురిసిపోయింది భాగ్యం. ఇంకా భాగ్యం ఆనందానికి అవధులే లేవు. నేనంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి అంది సిగ్గుపడుతూ. ఎంత ఇష్టం అంటే ఎలా చెప్తాను కాంతం, అవతల ఒడ్డు తెలియని సముద్రం అంతా, అంతెక్కడో తెలియని ఆకాశం అంతా, మా పెరట్లో బొండు మల్లెల పరిమళం అంతా, ఇవన్నిటికంటే మా ఆవిడ కంటే కూడా నువ్వే నా ప్రాణం కాంతం అన్నాడు కళ్ళు మూసుకుని మైమరపులో ఉన్న సుందరం. ఇంతలోనే అబ్బా అన్న సుందరం ఆర్తనాదం. ఏం జరిగిందో నేను చెప్పాలా? మీ ఊహకే వదిలేస్తున్నాను. కథ నచ్చింది అనుకుంటాను. ధన్యవాదాలు.